దిష్టి దృష్టి నివారణ మార్గాలు నరుడు దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది దిష్టి తీయడం అనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నది ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ విద్యుత్ ప్రవాహం అవతలి వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్ళకి తలనొప్పి రావడం వికారం పెట్టడం వాంతులు రావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక నిద్ర లేవగానే ఉదయమే బయటకు వస్తుగాని ఎదుటి వారిని చూసినప్పుడు వాళ్ళు అస్వస్థతకు లోనవుతుంటారు అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు మధ్యలో దేవి చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు అరచేతిలో వారిని దర్శించిన తర్వాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు దృష్టి దోషం చెడు చూపు దయ్యం చూపు దిష్టికి వెరుగుళ్ళుగా ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు నల్లతాడు నిమ్మకాయల దండ పసుపు సున్నం కలిపిన నీరు గుమ్మానికి వేలాడదీసిన గుమ్మడికాయ తలుపుపై వెలసిన దయ్యం బొమ్మ కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ చంటిబిడ్డ నుదిటిపై పావల కాసంత నల్లటి చుక్క పెళ్లి కూతురి బుగ్గ కాటుక చుక్క మెడలో తావీజు పచ్చిమిరపకాయలు ఈత ఆకుల చీపురు పాత చెప్పు లాంటివి ఆడతారు ఇక దిష్టి తగిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరింపబడిన విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వల్ల ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు హారతులు ఇవ్వడం గుమ్మడికాయలు పగ పగలగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి లేదా వారికి కనీసం ఏదైనా పండు పానీయమో ఇవ్వాలి భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకకి వేయడం లేదా భగవంతుని తలుచుకొని కన్నులకు అద్దుకొని తినడం కర్పూరం బిళ్ళను చుట్టూ తిప్పి దానిని వెలిగించడం నుదుటన అగరుతో బొట్టు పెట్టడం మొలతాడు కట్టడం మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులో నుంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయడం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టడం తినే ఆహార పదార్థాన్ని ఏడుసార్లు దిగదుడిచి దానికి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం ఆంజనేయ స్వామిని ఉపాసించడం ఈశ్వర ఆరాధన లేదా వీరభద్రుడు లేదా కాలభైరవుడు దుర్గా కాళి గౌరీ తదితర దేవతలను ఆరాధించడం సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగర్బత్తులు వెలిగించడం సాబ్రాన్ని ధూపం వేయడం కోడిగుడ్డును ఏడు సార్లు దిగదుడ్చి నాలుగు వీధుల కూడల్లో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టడం లాంటివి చేస్తారు గృహాలు దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి దిష్టి దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు గృహాలు కోలాఫారం వంటి వాటిపై కూడా ఉంటాయి అంటే సకల జీవరాశులకు పొలాలు వాహనాలు గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది ఇలాంటి గృహమైన వ్యాపార సంస్థ అయినా మన్ను ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మ పండ్లతో దిష్టి తీయడం మంచిది శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో కానీ గోమయంతో కానీ దుకాణాలను ఇళ్లను శుభ్రం చేయాలి అలాగే దుకాణాల పైభాగాన కానీ పూజా స్థలంలో కానీ గుమ్మడికాయ పైభాగంలో కొంత భాగంగా కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది ఇలా టెంకాయతో కానీ మన్ను ఉప్పు మిరప ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు గుమ్మడి టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగలగొట్టకూడదు అవివాహిత పురుషులు పెళ్ళై ఇంకా సంతానం కలిగని వారు గుమ్మడికాయ పగలగొట్టరాదు ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్ళు చల్లి ఎం ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా అభివృద్ధి కలుగుతుంది బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పల్లెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పల్లెని తీసుకొని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారులలో పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ